కావాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టార్గెట్ చేయడం వాళ్ళని కొట్టడం తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి చచ్చిపోయినటువంటి ధైర్యాన్ని లేపేటటువంటి ఆలోచనలో వాళ్ళు అనవసరంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టార్గెట్ చేస్తా ఉన్నారు ఈసారి కూడా అదే విధంగా కొంగనపల్లెనే పంచాయతీలో అనవసరంగా మా వాళ్ళనంతా కొట్టి రాళ్ళదాడి కూడా చేశారు దానికి నిరసనగా ఈ రోజు మేమందరం కూడా నాలుగు మండలాల నుంచి కాన్స్టిట్యూన్సీ వైడ్ మేము వెళ్లి ఆ దాడి ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు పెట్టి శిక్ష తీసుకోవాలని పోలీస్ వారిని అందరినీ కోరుతాను అంతేకాకుండా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి ఈ రోజు మేము బస్ స్టాండ్ లో కూడా ధర్నా చేయడం కుప్పం బంద్ కూడా మేము డిక్లేర్ చేసినాము ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ లో కూడా పాల్గొని మాకు మద్దతు ఇస్తా ఉన్నారు అంటే చంద్రబాబు సమక్షంలోనే ఈ విధంగా దాడి జరగడం ఏ విధంగా చూడాలి చంద్రబాబు నాయుడు గారే వెనకలుండి ఇంకా ఏ రాలేసుకోవటం అని చెప్తా ఉన్నాడు ఆయన సమక్షంలో కాదు ఆయన కేవలం కావాలనే ఇలాంటి విద్వేగాలన్నీ కూడా ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆ దానికి నిరసనగానే ఈ రోజు మా కావాలని ఏదో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టార్గెట్ చేయడం వాళ్ళని కొట్టడం తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి చచ్చిపోయినటువంటి ధైర్యాన్ని లేపేటటువంటి ఆలోచనలో వాళ్ళు అనవసరంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టార్గెట్ చేస్తా ఉన్నారు ఈసారి కూడా అదే విధంగా కొంగనపల్లెనే పంచాయతీలో అనవసరంగా మా వాళ్ళనంతా కొట్టి రాళ్లదాడి కూడా చేశారు దానికి నిరసనగా ఈ రోజు మేమందరం కూడా నాలుగు మండలాల నుంచి కాన్స్టిట్యూన్సీ వైడ్ మేము వెళ్లి ఆ దాడి ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు పెట్టి శిక్ష తీసుకోవాలని పోలీసు వారిని అందరినీ కోరుతాను అంతేకాకుండా